పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ రాజు మనోరథంబు సఫలంబయ్యే వగవనేల అనిన ధర్మరాజు పలుకు విని పురోహితుండు ఓయి ద్రుపదున కెరింగించిన, ద్రుపదుండు దృష్టద్యుమ్నున్ జూచి చాతుర్వర్ణ్యోచితంబులైన రథంబులు గొనిపోయి వారలందోడ్కొని రమ్మని పంచిన వాడును ఆ క్షణంబ పాండవుల పాలికి వచ్చి ఈ రథంబులెక్కి మా రాజునొద్దకు రండనిన, పాండవులు రాజయోగ్యంబులై రత్నాంచితంబులైన కాంచన రథంబులెక్కి కుంతీదేవిని ద్రౌపదిని ఒక్క రథం వెక్కించి తోడ్కొని దృష్టద్యుమ్నుతో ద్రుపద రాజ నివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును వారల కనేక విధంబులైన వస్తువులతి ప్రీతిన్ పుత్తించిన, పరార్థ్యంబులైన ఒండు వస్తువుల పరిగ్రహింపక సాంగ్రమికంబులైన అసి చర్మ కార్ముక బాణ తూణీర రథ వరూథ వాజి వారణ నివహంబుల పరిగ్రహించి తన యొద్దకు వచ్చువారి అజినోత్తరీయులన్ అతి సంభృత బ్రహ్మతేజుల సముదితాదిత్య సములన్ ఆజానులంబి మహాబాహు పరిఘులన్ అత్యున్నతాంశులన్ అతి విశాల వక్షులన్ అవిరళ వ్యాయామ దృఢ కఠినాంగుల వృషభాక్షులైన వారి పాండుకుమారుల భరత వంశేశుల జూచి సుత భ్రాతృ సుహృదమాత్య బంధుజనుల తోడ పరమ విద్వన్ మహీసురగణంబు తోడ సోమకుండు కరము సంతసిల్లే ఘనులన్ అత్యుత్తమ క్షత్రవంశవరులగా నిరింగి. మీ రాజు కోరిక సఫలమైనది, విచారించడం ఎందుకు అని ధర్మరాజు పలుకగా విని పురోహితుడు వెళ్ళి ద్రుపదునికి తెలియజేశాడు. అతడు దృష్టద్యుమ్నుణ్ణి చూసి 4 జాతుల వారికి ఉచితములైన రథాలను తీసుకుని వెళ్ళి వారిని తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించాడు. అతడు తక్షణమే పాండవుల దగ్గరకు వెళ్ళి ఈ రథాలెక్కి మా రాజు దగ్గరకు రండి అని పలుకగా, వారు రత్నాలు పొదిగినవి రాజులకు తగినవి అయిన బంగారు రథాలెక్కి కుంతీదేవిని ద్రౌపదిని ఒక రథంలో కూర్చోబెట్టి తోడుక్కొని దృష్టద్యుమ్నునితో కూడి ద్రుపద మహారాజు ఇంటికి వచ్చారు. అప్పుడు ద్రుపదుడు వారికి అనేక విధములైన వస్తువులను మిక్కిలి ప్రేమతో పంపాడు. వాటిలో శ్రేష్టములైన ఇతర వస్తువులను పరిగ్రహించక యుద్ధ సంబంధమైన కత్తులు డాలులు ధనుస్సులు బాణాలు అమ్ముల పొదులు రథాలు రథం మీది కప్పులు గుర్రాలు ఏనుగులు వీటి సమూహాలను మాత్రమే స్వీకరించారు. ఈ విధంగా స్వీకరించి తన దగ్గరకు వస్తున్న పాండవులను జింక చర్మం ఉత్తరీయంగా కలవారు, అత్యధికమైన బ్రహ్మ తేజస్సు గలవారు, ఉదయించిన సూర్యునితో సమానులైన వారు, మోకాలి వరకు వ్రేలాడే ఇనుప గడియల వంటి చేతులు గలవారు, మిక్కిలి ఎత్తైన భుజ శిఖరాలు గలవారు, అతి విశాలమైన వక్షస్థలం గలవారు, ఎడతెగని వ్యాయామంతో గట్టిపడి కఠినమైన అవయవాలు గలవారు, ఆబోతు కన్నుల వంటి కన్నులు గలవారు, భరతవంశ రాజులు ఘనులు అయిన పాండు కుమారులను చూసి వారు అత్యుత్తమ క్షత్రియ వంశ శ్రేష్ఠులని తెలుసుకుని పుత్రులతో తమ్ములతో మిత్రులతో మంత్రులతో బంధువులతో మహావిద్వాంసులైన బ్రాహ్మణ సమూహాలతో కలిసి ద్రుపదుడు మిక్కిలి సంతోషించాడు. మరియున్ తన యుద్ధకు వచ్చి అశంకితులై క్షత్రియోచితంబులైన మహార్హాసనంబులనున్న వారల రాజపుత్రులంగా నిరింగియు సంశయాపనోదన పరుండై ధర్మతనయునకు ద్రుపదుండిట్లనియే, అయ్యా మీరు క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయావులై కృమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక
కృష్ణ పరిగ్రహణార్థం దివంబున నుండి వచ్చిన దివ్యులరో ఎరుంగము, మాకు సందేహంబై ఉన్నయది. మీ కలరు పెరింగి కాని ఇక్కన్య వివాహంబు సేయనేరము అనిన ద్రుపదునకు ధర్మతనయుండు ఇట్లని. అంతేగాక తన దగ్గరకి వచ్చి జంకులేక క్షత్రియులకు తగిన ఉన్నతాసనాలపై కూర్చున్న పాండవులను రాజపుత్రులుగా తెలుసుకున్నప్పటికీ సందేహం తీర్చుకోవాలని ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. అయ్యా, మీరు క్షత్రియుల బ్రాహ్మణుల మాయావులై తిరుగుతున్న మంత్రసిద్ధుల, లేక ద్రౌపదిని వివాహమాడడానికి దేవలోకం నుండి దిగి వచ్చిన దేవతల? తెలియదు, మాకు సందేహంగా ఉన్నది. మీ నిజస్థితి తెలుసుకొని కానీ ఈ కన్యకు వివాహం చేయలేము అని ద్రుపదుడు పలుకగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. క్షత్రియులము పాండు ప్రియపుత్రులము ఏనగ్రజుండ భూనుతులు మరుత్పుత్రార్జునయములు అమల చరిత్రులు నలువురును వీరు అరిందములెందు. వీరు కుంతి మహాదేవులని తనునున్ తమ్ములనున్ తల్లిని నెరింగించిన ద్రుపదుండతి హర్షరసావేశ పరవశుండై పెద్దయుం ప్రొద్దునకు తెలిసి ఆనందజల భరిత నయనుండగుచు నా పుణ్యంబున లాక్షాగృహ దాహంబు వలన విముక్తులరైతిరి అని సంతసిల్లి తద్వృత్తాంతం బంతయు ధర్మతనయుని వలన విని ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి సామప్రియ భాషణంబులన్ అభీష్ట సత్కారంబులను వారిని పూజించి ఒక్కనాడు పుత్రమిత్రామాత్య బాంధవ బ్రాహ్మణ పరివృతుండై ద్రుపదుండు సుఖాసీనులయ్యున్న పాండవులకు ఇట్లనియే. మేము క్షత్రియులము, పాండురాజు ప్రియపుత్రులము, నేను పెద్దవాడను. లోకం కొనియాడే భీమార్జున నకుల సహదేవులైన వీరు నలుగురు నిర్మలమైన నడవడి గలవారు, ఎక్కడైనా శత్రువులను జయించగలవారు. వీరు కుంతి మహాదేవులు అని తనను తమ్ముళ్లను తల్లిని తెలియజేయగా ద్రుపదుడు అత్యధిక సంతోష రసావేశంలో మైమరచి చాలాసేపటికి తెలిసి ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో నా పుణ్యం వలన లాక్షాగృహ దహనం నుండి మీరు తప్పించుకున్నారు అని సంతోషించి ఆ కథనంతా ధర్మరాజు వలన విని ధృతరాష్ట్ర దుర్యోధనులను నిందించి ఇంపైన మాటలతో ఇష్టమైన సమ్మానాలతో వారిని పూజించినాడు. తరువాత ఒకరోజు పుత్రులతో మిత్రులతో మంత్రులతో బంధువులతో బ్రాహ్మణులతో కూడి ద్రుపదుడు సుఖాసీనులై ఉన్న పాండవులతో ఇట్లా అన్నాడు. సుత్రామపుత్రుడు అభిజన పాత్రుండు విచిత్ర వీర్యు పౌత్రుడు శుభచారిత్రుండు ఈ విజయుడు మత్పుత్రికి వరుడయ్యన్ ఎట్టి పుణ్యోదయమో. స్వయంవర లబ్ధయైన ఈ కన్యకన్ అర్జునుండు ధర్మవిధిన్ పాణిగ్రహణంబు సేయువాడు అనిన ద్రుపదునకు ధర్మతనయుండిట్లనియన్. అది ఎట్లు? ఏను వివాహంబైన పదం పడి భీమసేనుండు వివాహంబైన మరి అర్జునుండు వివాహం బగుగాక. ముందర అర్జునునకు పాణిగ్రహణంబు సేయన్ ఎట్లగున్ అనిన ద్రుపదుండు ధర్మతనయునకు ఇట్లనియే. స్వయంవరంలో లభించిన ఈ కన్యకను అర్జునుడు ధర్మ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు అని ద్రుపదుడు పలుకగా ధర్మరాజు ఇట్లా అన్నాడు. అదెలా కుదురుతుంది? నేను పెండ్లాడిన తర్వాత భీమసేనుడు పెండ్లాడతాడు, తరువాత అర్జునుడు, ముందుగానే అర్జునుడు పెళ్లాడటం ఎట్లా జరుగుతుంది అనగా ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. అట్లయగునేని కన్యన్ అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము ధర్మ మార్గమెవరికి తప్పనగునే అనినన్ ఆతనికనియే ధర్మాత్మజుండు. అట్లయితే ఓ రాజా, నీ ఇష్టప్రకారం ఈ కన్యను నీవే వివాహం చేసుకునుము, ధర్మ మార్గం ఎవరూ తప్పరాదు కదా అని ద్రుపదుడు చెప్పగా ధర్మరాజు అతనితో ఇట్లా అన్నాడు. ఏనకాది కన్యకనే మేవురము వివాహం బయ్యదము, అస్మన్ మాతృ నియోగం బిట్టిద, అది మాకున్ అలంఘనీయంబు అని నవిని విస్మితుండై ద్రుపదుండిట్లనియే. నేనే కాదు, ఈ కన్యను మేమైదుగురము వివాహం చేసుకుంటాము, ఇదే మా తల్లి ఆజ్ఞ, అది మాకు దాటరానిది అనగా విని ద్రుపదుడు ఆశ్చర్యపడి ఇట్లా అన్నాడు. ఒక్క పురుషునకు భార్యలు పెక్కన్ రగుటెందుగలదు
పెక్కండ్రకున్ ఆలు ఒక్కతయగుటే యుగములన్ ఎక్కథలను వినియునెరుగము ఎవ్వరి వలనన్. ఒక్క మగవాడికి పెక్కుమంది భార్యలుండడం ఎక్కడైనా ఉన్నది, కానీ పెక్కుమంది మగవారికి ఒక్కతే భార్య కావడం ఏ యుగాలలోనూ ఏ కథలలోనూ ఎవ్వరి వలన విని తెలుసుకున్నటువంటి వారం కాము. నీవు లౌకిక వైదిక ధర్మస్వరూప విదుండవు, ధర్మాత్మజుండవు. నీ పలుకులు ధర్మ విరుద్ధంబులునా నోడుదుము. అయినను లోకంబునన్ ఇది అశ్రుత పూర్వంబు. దీనినింక నీవును నేనును కుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును విచారించి ఎల్లి నిశ్చయింతము అని. నీవు లోక సంబంధమైన వేద సంబంధమైన ధర్మస్వరూపం తెలిసిన వాడవు, ధర్ముని కుమారుడవు. నీ మాటలు ధర్మ విరుద్ధాలని అనడానికి వెనుకాడుతాము, అయినా ఇది లోకంలో ముందెన్నడూ విననట్టిది. దీనిని గురించి నీవు నేను కుంతీదేవి ధృష్టద్యుమ్నుడు మరింత ఆలోచించి రేపు నిర్ణయిద్దాం అన్నాడు. జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.